కథావాణికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. కథలు ఎలా రాయాలి అన్న శీర్షిక కింద నేను సమర్పిస్తున్న వీడియోల పరంపరలో ఈరోజు 8వ వీడియోకి వచ్చేసాం. 7వ వీడియోలో కథల్లో పాత్ర చిత్రణ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ 8వ వీడియోలో కథల్లో సన్నివేశాల రూపకల్పన అన్న విషయం మీద చర్చించుకుందాం. శీర్షిక కథల్లో సన్నివేశాల రూపకల్పన. కథల్లో, నవలల్లో, నాటకాలల్లో ఈ సన్నివేశ చిత్రీకరణ ఎంత ప్రాముఖ్యం వహించిందంటే, మనం నిత్యం వ్యావహారికంలో కూడా ఎవరైనా ఒక సందర్భంలో ఓవర్గా రియాక్ట్ అవుతుంటే ఇక్కడ ఒక సీన్ క్రియేట్ చేయకు అని అనేటంతగా. సీన్ అంటే దృశ్యం లేక సన్నివేశం, రెండు లేక అంతకన్నా ఎక్కువ పాత్రలు కలిసి ఏదైనా విషయం మీద వాదించుకోవటం, పోట్లాడుకోవటం, పిల్లలతో తల్లిదండ్రుల వాగ్వివాదం, కథానాయకుడు అతని భార్య తల్లిల మధ్య అభద్రతా భావానికి సంబంధించిన ఒక హీట్ డిస్కషన్ క్రియేట్ చేయటం, ప్రేమ సన్నివేశాలు, శృంగార సన్నివేశాలు, క్లైమాక్స్లో అయితే తీవ్ర వాగ్వివాదం, చంపదెబ్బ, రేప్ సీన్ లేక హత్య, ఆత్మహత్య ప్రయత్నాలు, ఇలా దేనికి దానికి ఆ సన్నివేశాన్ని బట్టి సీన్ క్రియేట్ చేయాలి. క్రియేటివిటీ అనే ఆర్ట్ ఉన్న రచయిత ఏ సీన్నైనా చక్కగా రచించి సన్నివేశాన్ని పండించగలడు. కథ లేక నవల గొప్పతనం అంతా ఆ సన్నివేశాల చిత్రీకరణలోనే ఉంటుంది. పౌరాణిక నాటకాలలో సన్నివేశాల రూపకల్పన ఎక్కువగా సెట్టింగ్ ద్వారా లేక రంగస్థలాలంకరణ ద్వారా చిత్రీకరించబడేది. శ్రీకృష్ణ రాయభారం, తులాభారం లాంటి సన్నివేశాల రూపకల్పన స్టేజీ మీద చేయబడేది. హరిశ్చంద్ర నాటకం నడుస్తోందంటే కాలుతున్న చితి, సమాధులు, కుండ భుజానికి ఎత్తుకొని చేతిలో కర్ర పట్టుకొని హరిశ్చంద్ర వేషధారి, ఇలా స్క్రిప్టులో డైలాగులు, పద్యాలు మాత్రమే ఉండాలి. సాంఘిక నాటకాలలో కూడా కొన్ని మార్పులతో అలాగే, కానీ కథల్లో, నవలల్లో అలా కాదు. రచయిత తన రచనలోనే సంభాషణలతో పాటు సన్నివేశాలు కూడా రాయాలి. అవి చదువుతుంటే పాఠకునికి ఎలా ఉండాలంటే ఆ దృశ్యం తన కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా ఉండాలి. నాటకీయత గురించి చెప్తున్నప్పుడు చెప్పాను కదా, పాఠకుని ముందు ఆ దృశ్యం బొమ్మ కట్టాలి అని, అలా అన్నమాట. ఇక పాత్రల వస్త్రధారణ, హావభావాలు, శరీర భాష, సంభాషణలు వీటన్నింటితో క్రియేట్ అయ్యే సన్నివేశం రసపోషణకు తోడ్పడుతుంది కనుక రచయిత సామర్థ్యాన్ని బట్టి కథలో వీటికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి దేన్ని వదిలిపెట్టకుండా రచయిత శ్రద్ధ వహించి రాస్తేనే సన్నివేశం పర్ఫెక్ట్గా వచ్చి సహజత్వం సిద్ధిస్తుంది, పాఠకుల మనసును ఆకట్టుకోగలుగుతుంది. నిజానికి సన్నివేశాలు రాయటం అన్నది అదొక బ్రహ్మ పదార్థం ఏమీ కాదు, చాలా సింపుల్ విషయం. ఎందుకంటే మనం ఇంట్లో ఎలా ఉంటామో, బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటామో, పెళ్లి వేడుకల్లో ఎలా ఉంటామో, కష్ట సమయంలో ఎలా ఉంటామో, అవన్నీ మైండ్లో పెట్టుకొని మనని, మన ఎదుటివాళ్లను దృష్టిపథంలో ఉంచుకొని రాస్తే సహజత్వం దానంతటదే వచ్చి తీరుతుంది. రచయిత ఓవర్గా ఆలోచించటం, అసలు ఆలోచించకుండా ఉండటం చేయటం వల్ల తెచ్చిపెట్టుకున్నతనం, కృత్రిమత్వం, ఎబ్బెట్టుతనం వంటివన్నీ సన్నివేశాలలో కనిపించి పాఠకులు లేక ప్రేక్షకులను విసిగించేలా, ఇరిటేట్ చేసేలా ఉంటుంది. ఉదాహరణకి వస్త్రధారణ నుంచి మొదలు పెడతాను. ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎలాంటి బట్టలు వేసుకుంటాం? కంఫర్టబుల్గా ఉన్న కాటన్ చీరలు, డ్రెస్సులు లేక మగవాళ్ళైతే నైట్ వేర్ అలాంటివి. అర్ధరాత్రి ఎవరన్నా వచ్చి తలుపు తట్టినా బెడ్రూమ్లో నుంచి పట్టు చీరతో, మెడలో పట్టెడు నగలతో, డార్క్ రెడ్ ఆర్ పింక్ లిప్స్టిక్తో చమ్కీ బొట్లు పెట్టుకొని ఆడవాళ్ళు, సూటు బూటు వేసుకొని మగవాళ్ళు బయటికి రావటం కనిపిస్తే అది సహజత్వం అనిపించుకుంటుందా? ఎవరైనా పడుకునేటప్పుడు ఫుల్ మేకప్తో, జారిపోయే బరువైన చీరతో, గుచ్చుకునే నగలు పెట్టుకొని పడుకుంటారా? ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందా సీను? అదే కాటన్ డ్రెస్లో సింపుల్గా ఒక చైన్ ఉన్న మెడతో, చిన్న బొట్టుతో, కొద్దిగా రేగిన జుట్టు, నలిగిన చీర, ఇలా ఉంటే ఎంత సహజంగా ఉంటుంది?
కొంతమందికి ఇంత చిన్న విషయం ఎందుకు తోచదో అర్థం కాదు. ఆడవాళ్లకే ఈ ఓవర్ మేకప్లు, ఓవర్ నగల పిచ్చి. గుళ్ళో అమ్మవారిలా కిరీటం ఒక్కటే తక్కువన్నట్టు తయారు చేస్తారు డైరెక్టర్లు. ఇంకా కొంచెం ఘాటుగా చెప్పాలంటే గంగిరెద్దుల అలంకరణ చేస్తారు. చాలా సహజ సిద్ధంగా చక్కటి డైలాగ్స్తో కళ్లకు కూల్గా, చెవులకు శ్రవణ సుభగంగా ఉండేలా సన్నివేశాలు క్రియేట్ చేస్తే ఎంత బాగుంటుంది. ఇక హావభావాలు అంతే, డైలాగులు అంతే. గుడ్లుమి చూడటం, క్రూరమైన చూపులు చూడటం, దానికి తోడు అడ్డంగా నరికేస్తా, పెట్రోల్ పోసి తగలబెట్టేస్తా వంటి అరివీర భయంకరమైన డైలాగులు అన్నింటినీ ఆడవాళ్లతోటే చెప్పిస్తున్నారు ఈ మధ్య ఎలక్ట్రానిక్ మీడియాలో. తెలుగు ఆడవిలన్ల బాధ ఎక్కువైపోయింది ఈ మధ్య అని జనం గగ్గోలు పెట్టేస్తున్నారు. అందుకే అవన్నీ చూసి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్లు ఎక్కడ నేర్చుకుంటారో అని భయపడిపోతున్నారు మగాళ్ళు. అత్తాకోడళ్ళు, వదినా మరదళ్ళు ఒకరి మీద ఒకరు అభద్రతాభావంతో ఇంటిని ఓ భూతల నరకంలా మార్చేస్తున్నారు. కానీ కథారచయితలు మాత్రం ఇలా చెయ్యొద్దు అని నమ్మనవి. మానవ సంబంధాలు, వాళ్ల మధ్య ప్రేమలు, సున్నితమైన శృంగార భావాలతో భార్యాభర్తల అనురాగాలు, దైనందిన జీవితంలోని ఒడిదుడుకులు, ఇబ్బందులు, అపార్థాలు, కలహాలు, ఆర్థిక పందాలు, ఇలా ఏది తీసుకున్నా వాస్తవానికి దగ్గరగా అతి సహజత్వంతో సన్నివేశాల రూపకల్పన చేయండి. అది చూస్తున్న ప్రతి ఒక్కరిలో ఎలాంటి భావం కలగాలంటే, ఓ ఇది మా ఇంటి కదే, లేకుంటే మా పొరుగింటి కదే అనుకోగలగాలి. అది చదివిన ప్రతి ఒక్కరూ ఇది సహజత్వం అంటే అని అనాలి. సంభాషణలు కూడా అంతే, రోజు మన ఇంట్లో మాట్లాడుకునేలా మాట్లాడాలి. సందర్భాన్ని, పాత్ర మూడ్ని బట్టి ఎక్కడ ఏ పదం పడాలో ఆ పదం పడాలి. పుస్తక భాష, కఠిన పదాలు వాడద్దు. డైలాగులు, సుదీర్ఘ సమాసాలతో వాక్య నిర్మాణాలు చేయొద్దు. అవి అర్థం కాక పాఠకుడు జుట్టు పీక్కునే పరిస్థితిని కల్పించవద్దు. చిన్న చిన్న సంభాషణలు వినటానికి అందంగా ఉండటమే కాక మంచి క్లారిటీతో వినగానే ప్రేక్షకుల మనసుల్లోకి దూసుకెళ్లేలా ఉంటాయి. ఇక నాటకమైనా, కథను ఎవరైనా చదివినిపిస్తున్నా డైలాగ్ డెలివరీ వినసొంపుగా ఉండాలి. గొంతులో కొద్దో గొప్ప అయినా స్వర విన్యాసాలు చేస్తూ నటించగలిగితే రసపోషణ బాగుంటుంది. ఒక చిన్నపిల్ల ఎలా మాట్లాడుతుంది, ఒక మధ్య వయస్కురాలు ఎలా మాట్లాడుతుంది, ఒక వృద్ధుడు ఎలా మాట్లాడతాడు అన్నవి రచనలోనూ స్వరంలోనూ అచ్చుగుద్దినట్టు కనిపించాలి. పవర్ఫుల్గానో, కోపావేశాలతోనో చెప్పాల్సిన డైలాగును కూడా గొణుక్కుంటున్నట్టు చెప్తే అదక్కడ రసహీనతకు గురై వినేవాళ్లకు కూడా నీరసం వచ్చేస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, కొద్ది రోజుల్లో ఈ వ్యాసం విన్నాక నా శ్రోతలు కొంతమంది రచయితలుగా, రచయిత్రులుగా మారతారు కదా. వాళ్ళు తలవంచుకునే రచనలు చేసి పత్రికలు పంపించడమే కాక ఇలా యూట్యూబ్ ఛానల్ పెడితే చేతులతో పాటు కంఠానికి కూడా పని కల్పించాల్సి ఉంటుంది. అప్పుడు స్వర సాధన కూడా ఎక్కడ మాట ఒత్తి పలకాలో, ఎక్కడ తేల్చేయాలో, ఎక్కడ విరచాలో, ఎక్కడ అతకాలో, ఎక్కడ అరవాలో, ఎక్కడ ఏడవాలో, ఈ విద్యలన్నీ కూడా పఠిత అయిన రచయితకు తెలిసి ఉండాలి. అందుకే ఇంతగా చెప్తున్నాను. ఒక్కో రచయిత ఒక మంచి చదువరి కూడా కావాలి. కలంతోనే కాక వాగ్ధాటితో కూడా శ్రోతలను మెస్మరైజ్ చేయగలగాలి. ఎంతోమంది రచయితలు, మంచి వక్తలు, నటులు అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంతకుముందు రేడియో నాటకాల్లో మనుషులు కనిపించకుండా గొంతుతోనే ఎంత చక్కగా నటించేవారు. వినేవాళ్లు సైతం రేడియోలకు అంటుకుని పోయి ఉండేవాళ్ళు. ఇలా అన్నింటిలోనూ రచయిత నిష్ణాతుడు కావాలి. ఒకటొస్తే మరొకటి రావాలని లేదు అనుకుంటే సగంలోనే ఆగిపోయినట్టు అవుతుంది. అప్పుడు పరిపూర్ణత్వం, ఆల్రౌండర్ అన్న పేరు సాధ్యం కాదు. ఇదే నేను చెప్పదలుచుకున్నది. ఇంకా సన్నివేశాల రూపకల్పనలో అంటే, ఒక సీన్ను పాఠకుల కళ్ళ ముందు నిలపటంలో రచయిత వాడే ప్రాపర్టీస్ కూడా మంచి భూమికను నిర్వహిస్తాయి. ప్రతీకాత్మకత అంటే సింబాలిజమును క్రియేట్ చేయటానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. డ్రాయింగ్ రూమ్ సీన్ అయితే సోఫాలు, కుర్చీలు, టీపాయిలు. బెడ్రూమ్ సీన్ అయితే
పిల్లలదైతే బొమ్మలు, పెయింటింగ్సు, భార్యాభర్తలదైతే మంచం, పరుపు, శృంగార భంగముల బొమ్మలు, పెయింటింగ్సు, డైనింగ్ రూమ్ అయితే టేబుల్, కుర్చీలు, క్రాకరీ ఇలాంటివన్నీ సామాన్యంగా అందరూ రచయితలు, నాటకకర్తలు చూపించేవే. ఇవి కాక మంచి భావుకుడు, క్రియేటివ్ ఆర్ట్ ఉన్నవాడు, ప్రతీకాత్మకంగా చెప్పటానికి ఇష్టపడేవాడు అయిన రచయిత అక్కడ సింబాలిక్ ప్రాపర్టీని వాడుకుంటాడు. వీటి వల్ల సీన్కి చిక్కదనం, ఒక మంచి స్టాండర్డు రావటమే కాక రచయిత వెరైటీ అభిరుచిని ప్రేక్షకులకు లేక పాఠకులకు పట్టిస్తుంది. కథలో అయితే అక్కడి వస్తువులను, వాటి అమరికను అక్షరాలలో వర్ణించి చెప్తాడు రచయిత. దృశ్య ప్రాధాన్యమైన నాటిక అయితే ఆ వస్తువులు అక్కడ ప్రేక్షకుల కళ్లకు కనిపిస్తాయి. ఇందాక నేను చెప్పినట్టు నాటకీయత ఉన్న కథలో అక్షరాల ద్వారా రచయిత వాటిని మన కళ్ళ ముందు బొమ్మ కట్టించగలడు. పదాలు, వాక్యాలతోనే అక్కడికక్కడే స్టేజీని లేక రంగస్థలాన్ని సృష్టించి ఇవ్వగలడు. కథకుడిలో నేర్పు, నైపుణ్యం ఉంటే ఎన్ని అద్భుతాలనైనా చేసి చూపించగలడు. పేపర్ మీదే మనకు ఒక థియేటర్ను సృష్టించి ఇవ్వగలడు. ఇంతకు ప్రతీకలు ఎలా సన్నివేశ కల్పనలో వాడుకోవచ్చో అది చెప్పలేదు కదూ. ఒక విషాద సన్నివేశాన్ని, మోడువయిన జీవితాల అంతఃసంఘర్షణను గురించి సీన్ నడుస్తుంటే అక్కడ గోడకు కానీ పూలకుండీలో కానీ వాడిపోయిన చెట్టును, మొక్కలను చూపించవచ్చు. ఆగ్రహావేశాలతో కూడుకున్న సీన్ నడుస్తుంటే అక్కడే ఓ పక్కనున్న ఫైర్ ప్లేస్లో మండుతున్న సగం కాలిన కట్టెలను చూపించవచ్చు. బెడ్రూంలో శృంగార సన్నివేశమైతే రాధాకృష్ణుల పెయింటింగ్ని గోడకు పెట్టాలి. పార్కులో ప్రేమికులున్నట్టు చూపిస్తే జంట పూలను, కొమ్మ మీది జంట పక్షులను చూపించగలగాలి. కథ అయితే వర్ణనల రూపంలో, నాటకమో సీరియలో సినిమానో అయితే కెమెరా అటు ఫోకస్ చేయటం వల్ల ఆ సన్నివేశ చిత్రీకరణ జరుగుతుంది. పాత సినిమాలలో ఈ సింబాలిజం అనేది ఎక్కువగా చూపించేవాళ్ళు. ఇప్పుడు లేడీకి లేచిందే పరుగు అన్నట్టు ఏదో ఒకటి రాసుకుంటూ పోవటమే కానీ కథలలో ఇలాంటి కథా లక్షణాలను ఎక్కువగా ఎవరూ వాడటం లేదు. కానీ ఆసక్తి ఉన్న రచయిత అలా చేయకూడదు. సంప్రదాయ సాహిత్య లక్షణాలను పాటిస్తూనే వాటిని బేస్ చేసుకుని కొత్త కొత్త ప్రయోగాలు చేయటానికి పూనుకోవాలి. ఇలాంటివన్నీ మాకు చదువుకునేటప్పుడు మా గురువులు క్లాస్లో చెప్పేవాళ్ళు. పాఠం చెప్తున్నప్పుడు అందులో వచ్చిన ప్రతీకలను ఉదాహరణ పూర్వకంగా చెప్పేవాళ్ళు. లక్ష్య లక్షణ భేదాలను చెప్పేవాళ్ళు. లక్ష్యం ముందు పుట్టి వాటి ఆధారంగా లక్షణాలు పుడతాయి అని చెప్తే అవునా అనుకున్నాను నేను ఆశ్చర్యంగా. ఇలా గురువుల దగ్గర నేర్చుకున్నవి, మన సీనియర్ రచయితలను చూసి నేర్చుకున్నవి, లోకం అనే పాఠశాలలో అనుభవాల వల్ల నేర్చుకున్నవి అన్నీ మనల్ని కథారచనలో ఎప్పటికప్పుడు ముందు నడిపిస్తూ మనల్ని మనం ప్రూఫ్ చేసుకునేలా చేస్తుంది. మన శక్తి సామర్థ్యాలకు, కళాత్మతకు మనం మెరుగులు పెట్టుకునేలా చేస్తుంది. సన్నివేశాల రూపకల్పనలో ఇలాంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇంకా చాలా ఉంటాయండి. ఎక్కడో అక్కడ ఆగిపోవాలి గనక ఇక్కడ ఆగిపోతాను. రేపు 9వ భాగంలో కథల్లో విమర్శ, ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. ఇంతవరకు ఓపికగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు.